హలో అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. నిధుల వాగ్దానము చూసుకుందాము. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా గ్రంథము 45:3. ఈ వాగ్దానము మనకున్నది పరిశుద్ధులారా, కానీ ఈ రోజులలో చాలా మంది రకరకాల వాటి గురించి, రహస్య స్థలంలో ఉన్న దాచబడిన ధనము గురించి, కొందరు గుప్త నిధులు ఉన్నాయని, బంగారం ఉన్నదని వాళ్ళ ఆస్తులంతా కోల్పోతుంటారు. కొందరు మేకలలో దాని నైపుణ్యం కలిగిన వారు, మేకలలో కొన్ని డైమండ్స్ ఉంటాయి, కొన్ని మరి 100 మేకలలో ఒక మేకను, లేక 1000 మేకలలో ఒక మేకను, ఎక్కడో ఒకటి ఉంటాయి. వాటి గురించి ఆ వ్యాపారం చేసి దానిలో వెళ్ళి దానిలో నష్టపోతుంటుంటారు. అదేవిధంగా సముద్రంలో చేపలలో మరి కొన్ని శ్రేష్టమైన చేపలలో మరి విలువైన ముత్యాలు ఉంటాయి, పర్ల్స్ ఉంటాయి. సో వాటి గురించి వారి ధనమునంతా వెచ్చిస్తూ మరి ప్రయాసపడుతూ వృధా ప్రయాసగా వారు చివరికి మిగిలిపోతారు. మరి మా కంపెనీ బాగా నడుస్తున్న రోజులలో మన విశ్వాసి అయిన ఒక స్నేహితుడు అన్న, మీరు మరి ఇక ఒక 5 లక్షలు మీరు పెట్టినట్టు అవుతే 3 మంత్స్ లోపల మీకు 10 లక్షలు ఇస్తానన్నారు. అంటే మరి ఆ పని మీరు విశ్రాంతి నాడు చేయకుండా ఉంటారా అన్నాను. లేదు లేదు, విశ్రాంతి నాడు చేయాల్సి వస్తున్నారు. ఆ పని ఏంటో తను స్పష్టంగా చెప్పలేదు. నేను ఎన్నడూ ఇవ్వను గాక ఇవ్వను, విశ్రాంతి నమ్మను పని చేసే సొత్తు నేను ఎప్పుడూ ఇవ్వను. సో ఆ విశ్రాంతి నమ్మ కాపాడింది నన్ను, నా కుటుంబాన్ని, నా కంపెనీని. కానీ పరిశుద్ధులారా, ఈ రోజులలో చాలా మంది వృధా ప్రయాస పడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో పరలోకపు తండ్రి వారికి ఏమి ఇచ్చాడు? ఆ గల్లే సముద్రంలో, మరి ఆ గల్లే సముద్రంలో 7 న్యాచురల్ స్ప్రింగ్స్ పెట్టాడు. అవి రహస్య స్థలంలో ఉంచబడిన గుప్త నిధులు. అంటే ఈరోజు ఆ గల్లే సముద్రం చుట్టూ ఉన్న 300 స్టౌన్స్ దాదాపు 30 లక్షల జనాభా వారు శ్రేష్టమైన పంటలు పండిస్తున్నారు. ఎంత తీసినా జలము ఆ లెవెల్ ఆ వాటర్ తగ్గడం లేదు. అది సముద్రంగా పేరు గాంచబడింది. 22 కిలోమీటర్ల పొడవు, 11 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది అది. కాబట్టి అందులో పరలోకపు తండ్రి ఎప్పుడో సృష్టి ఆరంభంలోనే మరి నేచురల్ 7 స్ప్రింగ్స్ పెట్టాడు. కాబట్టి ఎంత వాటర్ తోడినా ఆ వాటర్ తీపిగా ఉంటుంది. అందులో శ్రేష్టమైన చేపలు, ఆ శ్రేష్టమైన చేపలలో శ్రేష్టమైన డైమండ్స్ దొరుకుతాయి. సో మరి ఇజ్రాయెల్ మరి దీనిలో వాళ్ళు ప్రావీణ్యం కలిగిన వారు. సో ఆ డైమండ్స్ వ్యాపారంలో వాళ్ళు. కాబట్టి ఆ విధముగా మరి రహస్య స్థలంలో ఉన్న శ్రేష్టమైన యువులను పరలోకపు తండ్రి నీకు నాకు ఇస్తాడు బిడ్డ. మనం ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఆయన మార్గములో మనం చక్కగా నడిచినప్పుడు అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, రహస్య స్థలంలో దాచబడిన ధనమును మీరు మాకు ఇస్తానన్నారు. అది లోకము బంగారము వెండి కాదు నాయన, అది మీ యొక్క పరలోక మహిమ అని నాయన. మరి ఈ భూమి మీద కూడా తండ్రి మీకు శ్రేష్టమైన యువులు మాకు ఇచ్చి మీరు దీవించేవారై ఉన్నారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.